దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. హబకుకు 2:3 నీ సమయము వస్తుంది, నీ కలలు నీ కోరికలు నీవు సాధించాలనుకున్న కార్యాలు మార్చబడాలనుకున్న నీ జీవితము కొరకు నీ సమయము వస్తుంది. కొంత ఆలస్యమైనంత మాత్రాన కానీ కొన్నిసార్లు ప్రయత్నించి విఫలమైనా కానీ నీ కలలను వదిలిపెట్టకు. దేవుడు నీ హృదయంలో పెట్టిన దానిని పునరుద్ధరించటములో నిర్లిప్తత చెందకు. నీవు విశ్వాసముతో దృఢముగా నిలుచుంటే అది ఎంత ఆలస్యమైనా కానీ అది ఎంత కష్టతరమైనా కానీ నీ సమయము వచ్చి తీరుతుంది. అది సరి అయిన మేలు కలిగించే నిర్ణయ కాలము. దేవుడు ఇదివరకే ఆ దినములను ఖరారు చేశారు. నీ హృదయంలోనున్న ప్రతి కల, నీవు పట్టుకున్న దేవుని వాగ్దానము వేర్లతో పాతుకుంటున్నాయి. కాలములను సమయములను తన ఆధీనంలో నుంచుకునిన దేవుడు అవి సిద్ధపరచటమే కాదు, వాటి నెరవేర్పు కొరకే ఆతురపడుతున్నారు. నా సమయము వస్తుంది, దేవుడు నా వెనుక బహుబలముగా పనిచేస్తున్నారు, నా గమ్యమును నెరవేర్చగలను, నా జీవితములో దేవుని ప్రణాళికను నెరవేర్చగలను, నా సమయము వస్తుంది అని ప్రకటించు. నీవు ఆ విధముగా ప్రకటించి ఆ నెరవేర్చబడు సమయము కొరకు నిరీక్షిస్తూ ఎదురు చూస్తున్నప్పుడు నీ విశ్వాసము ఎదుగుతుంది, తప్పక ఆ సమయము వచ్చి తీరుతుంది. ఈ విధముగా ప్రార్థన చేద్దామా? పరలోకమందున తండ్రి, ఈ దినము మీ సత్య వాగ్దానమును పొందియున్నానని నమ్ముచున్నాను. తండ్రి, మీ పరిశుద్ధ అగ్నితో నా హృదయమును మండించుము, అప్పుడు నా జీవితంలో మీ క్రమమైన ప్రణాళికను జరిగించగలను. నా ఆలోచనలు మాటలు మీ చిత్తమునకు అనుగుణముగా నుండునుగాక. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్.